ద్వాదశాదిత్యులు తనరథమునయుండ బయలుదేరును స్వామి పర్యటనకు అప్సరాంగనలును ఆరథంబును ఎక్కి ఆదిత్య సేవకు అండ నిలుచు ఏక చక్ర రథము ఎంత గొప్పదనగా కాలచక్రగతికి కక్షతానో సప్తలంబు సామాన్యమేకాదు సప్త ఛందస్సుూల సాక్ష మనగా సప్తలంబు సామాన్యమేకాదు సప్త ఛందూల సాక్ష మనగా ಸೂರ್ಯುಡನ್ನನ್ನು ಕೇವಲ ಚುಕ್ಕ ಕಾದು ಕೇವಲ ಚುಕ್ಕ ಕಾದು ಲೋಕ ಮನುಗಡತನ ಮುಂದು ಮೋಕರಿಲ್ಲು ಶುಭ್ರ ಜಗತಿಕಿ ಕಿ ತಾನೊಕ್ಕ ಸೂದಿಮಂದೂ ಕನುಕ ಮೊಕ್ಕೆದ ದಿನಕರು ಕರುಣ ಕೊರಕೂ ಕನುಕ ಮೊಕ್ಕೆದ దినకరు కరుణ కొరకు కరుణ కొరకు ద్వాదశాదిత్యులు అనబడే పన్నెండు మంది సూర్యులు తన రథం మీద ఉండగా భానుడు పర్యటనకు బయలుదేరుతాడు అప్సర అంగనలు ఆ రథంపై నిలిచి ఆదిత్యుని సేవిస్తూ ఉంటారు ఆయన అధిరోహించే ఏకచక్ర రథం ఘనత ఏమంటే కాలచక్రం కదలికలకు అది బాట ఏడు గుర్రాల పరుగులు సామాన్యం కాదు సప్త ఛందస్సులతో సమానమైనవి సూర్యుడు అంటే కేవలం ఒక తార కాదు లోకం యొక్క మనుగడ మొత్తం ఆయన ముందు మోకరిల్లుతుంది పరిశుభ్రమైన ప్రపంచానికి సూదిమందు లాంటివాడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను ద్వాదశాదిత్యులు తన రథమునయుండ బయలుదేరును స్వామి పర్యటనకు అప్సరాంగనలును ఆరథంబును ఎక్కి ఆదిత్య సేవకు అండ నిలుచు రథము ఎంత గొప్పదనగా కాలచక్రగతికి కక్షతాను సప్తాశ్వ చలనంబు సామాన్యమే కాదు ఛందస్సుల సాక్షమనగా సప్తాశ్వ చలనంబు సామాన్యమే కాదు సప్త ఛందస్సుల సాక్షమగ సూర్యుడన్నను కేవల చుక్క కాదు సూర్యుడన్ను కేవల చుక్క కాదు లోక తన ముందు మోకరిల్లు ಶುಭ್ರ ಜಗತಿ ಕಿ ತಾನೊಕ್ಕ ಸೂದಿಮಂದೂ ಕನುಕ ಮೊಕ್ಕೆದ ದಿನಕರು ಕರುಣ ಕೊರಕೂ ಕನುಕ ಮೊಕ್ಕೆದ ದಿನಕರು ಕರುಣ ಕೊರಕೂ ಕರುಣ ಕೊರಕೂ ద్వాదశాదిత్యులు అనబడే పన్నెండు మంది సూర్యులు తన రథం మీద ఉండగా భానుడు పర్యటనకు బయలుదేరుతాడు అప్సర అంగనలు ఆ రథంపై నిలిచి ఆదిత్యుని సేవిస్తూ ఉంటారు ఆయన అధిరోహించే రథం ఘనత ఏమంటే కాలచక్రం కదలికలకు అది బాట ఏడు గుర్రాల పరుగులు సామాన్యం కాదు సప్త ఛందస్సులతో సమానమైనవి సూర్యుడు అంటే కేవలం ఒక తార కాదు లోకం యొక్క మనుగడ మొత్తం ఆయన ముందు మోకరిల్లుతుంది పరిశుభ్రమైన ప్రపంచానికి సూదిమందు లాంటివాడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను ద్వాదశాదిత్యులు తనరథమునయుండ బయలుదేరును స్వామి పర్యటనకు అప్సరాంగనలును రథంబును ఎక్కి ఆదిత్య సేవకు అండ నిలుచు ఏక చక్ర రథము ఎంత గొప్పదనగా కాలచక్రగతికి కక్షతానో సప్తలంబు సామాన్యమేకాదు సప్తందస్సుూల సాక్షనగా సప్తలంబు సామాన్యమేకాదు సప్తందస్సు సాక్షనగా ಸೂರ್ಯುಡನ್ನನ್ನು ಕೇವಲ ಚುಕ್ಕ ಕಾದು ಕೇವಲ ಚುಕ್ಕ ಕಾದು ಲೋಕ ಮನುಗಡತನ ಮುಂದು ಮೋಕರಿಲ್ಲು ಶುಭ್ರ ಜಗತಿಕಿ ಕಿ ತಾನೊಕ್ಕ ಸೂದಿ ಮಂದು ಕನುಕ ಮೊಕ್ಕೆದ ದಿನಕರು ಕರುಣ ಕೊರಕೂ ಕನುಕ ಮೊಕೆದ దినకరు కరుణ కొరకు కరుణ కొరకు ద్వాదశాదిత్యులు అనబడే పన్నెండు మంది సూర్యులు తన రథం మీద ఉండగా భానుడు పర్యటనకు బయలుదేరుతాడు అప్సర అంగనలు ఆ రథంపై నిలిచి ఆదిత్యుని సేవిస్తూ ఉంటారు ఆయన అధిరోహించే ఏకచక్ర రథం ఘనత ఏమంటే కాలచక్రం కదలికలకు అది బాట ఏడు గుర్రాల పరుగులు సామాన్యం కాదు సప్త ఛందస్సులతో సమానమైనవి సూర్యుడు అంటే కేవలం ఒక తార కాదు లోకం యొక్క మనుగడ మొత్తం ఆయన ముందు మోకరిల్లుతుంది పరిశుభ్రమైన ప్రపంచానికి సూదిమందు లాంటివాడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను ద్వాదశాదిత్యులు తన రథమునయుండ బయలుదేరును స్వామి పర్యటనకూ అప్సరాంగనలు ఆరథంబును ఎక్కి ఆదిత్య సేవకు అండ నిలుచు రథము ఎంత గొప్పదనగా కాలచక్రగతికి కక్షతాను సప్తాశ్వ చలనంబు సామాన్యమే కాదు ఛందస్సుల సాక్షమనగా సప్తాశ్వ చలనంబు సామాన్యమే కాదు సప్తందస్సుల సాక్షమనగ సూర్యుడన్నను కేవల చుక్క కాదు సూర్యుడన్నను కేవల చుక్క కాదు లోక మనుగడతన ముందు మోకరిల్లు ಶುಭ್ರ ಜಗತಿ ಕಿ ತಾನೊಕ್ಕ ಮಂದು ಕನುಕ ಮೊಕ್ಕೆದ ದಿನಕರು ಕರುಣ ಕೊರಕು ಕನುಕ ಮೊಕ್ಕೆದ ದಿನಕರು ಕರುಣ ಕೊರಕು ಕರುಣ ಕೊರಕೂ ద్వాదశాదిత్యులు అనబడే పన్నెండు మంది సూర్యులు తన రథం మీద ఉండగా భానుడు పర్యటనకు బయలుదేరుతాడు అప్సర అంగనలు ఆ రథంపై నిలిచి ఆదిత్యుని సేవిస్తూ ఉంటారు ఆయన అధిరోహించే ఏకచక్ర రథం ఘనత ఏమంటే కాలచక్రం కదలికలకు అది బాట ఏడు గుర్రాల పరుగులు సామాన్యం కాదు సప్త ఛందస్సులతో సమానమైనవి సూర్యుడు అంటే కేవలం ఒక తార కాదు లోకం యొక్క మనుగడ మొత్తం ఆయన ముందు మోకరిల్లుతుంది పరిశుభ్రమైన ప్రపంచానికి సూదిమందు లాంటివాడు కనుక ఆయన కరుణ కోసం మొక్కుతాను